నీలమ్మదన్ అంటే అభిమానం నేను టీఆర్ఎస్లో గుడి అమ్మపల్ రెడ్డికి తొమ్మిది సంవత్సరాలు పని చేసినాను నేను ఇప్పటికీ గుడి మయపాల్ రెడ్డికి ఇంటికి ఇంటికి వెళ్ళాను వెళ్తే ఏ ఊరు తమ్మని అడుగుతాడు అదే మదన్ అయితే సుభాష్ బాగున్నవా తమ్ముడు అని అడుగుతాడు ఆయనకు ఈయనకు ఉన్న వ్యక్తిత్వం అది ఇంకోటి శ్రీకాకుళంలో ఒక అభ్యర్థి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిండు ఆ అబ్బాయికి ఓటు మన పటంచర్ నియోజకవర్గంలో వేసే హక్కు లేదు కానీ మదన్నకు తీర్మానమాలన్న ఆ వార్త మదన్నకు చెప్తే అక్షరాల ఒక లక్ష నలభై వేలు రూపాయలు శ్రీకాకుళం అభ్యర్థికి పంపించాడు నీలం మదన్న అంటే ఆ అబ్బాయి మంచిగా చదువుకొని ఒక ఉన్నంత స్థాయికి వెళ్తే ఒక మంచి సాఫ్ట్వేర్ ఏదో ఉద్యోగం వస్తే అన్నను గుర్తు చేసుకొని ఎల్లప్పుడూ అన్న బాగుండాలి అన్న సంతోషంగా ఉండాలి అందరిని మంచిగా చూడాలని ఆ సంతోషము ఉండాలని అన్న బాగుండాలని ఆ దేవుని కోరుకుంటుంటా నీలమధు పాదయాత్ర కొనసాగుతుంది నల్లవల్లి కొత్తపల్లి మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది మనతో పాటు నర్సాపూర్కి సంబంధించిన కొంతమంది ఉన్నారు మీ హోటల్ను నర్సాపూర్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి నర్సాపూర్లో ఉన్నాయి మరి మీ ఓటు నర్సపూర్లో ఉంటే నీల కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం నీలం నీలమ్మదన కోసం నర్సాపురంలో కాదు మెదక్ నుండి వస్తురు సిద్దిపేట నుండి గిట్ట వస్తారు మూడో మెదక్ జిల్లాలో హరీష్ రాబాయ్ బ్రాండ్ కాదు ఈరోజు రోజు మదన అంటే ఒక ఐదు కాన్సెన్స్లకు ఒక ఐదు ఐదు కాన్సెన్స్ల ప్రజలు నీలమ్మదన కోసం పోరాడుతున్నారు పిలిస్తే రావడం కాదు తెలిస్తే వస్తున్నాం తెలుసుకుందాం చెలో పొడంచర్ గడ్డ మీద నీల జెండా ఎగిరేస్తాం ఎమ్మెల్యేగా నిలబెట్టి అసెంబ్లీకి పంపిస్తాం అని మేము స్పష్టంగా చెప్తున్నాం మాది వేరే కాన్సెన్స్ అయినా సరే నీలమ్మదన కోసం స్పష్టంగా మేము కష్టపడి ఓటర్లు మంచిగా వాళ్ళకు స్పష్టంగా అర్థమయ్యాడని చెప్పి నీలంబదన్న కోసం నీలంబదన్న చేసే సేవలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరు చేయరు ఈరోజు చూస్తున్నాం మనం ఇది ఒక మినిస్టరు క్యాడరు కంటే ఎక్కువ ఉన్న క్యాన్వె క్యాన్వెల్ చూస్తే అర్థమవుతుంది మనకు ఒక మినిస్టర్ కంటే ఎక్కువ ఉన్నది ఈరోజు అంటే అన్న ఇట్లా ఒక దగ్గర ప్రాబ్లం ఉందంటే తమ్ముడు దేవుడు సోడ గారు నీలం నీలం స్పష్టంగా స్ప స్ప స్పందిస్తాడు మళ్ళీ వచ్చేసి అన్న అందుబాటులో లేకపోతే ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు గిట అందుబాటులో ఉండి ఎల్లప్పుడూ మాకు కార్య కార్యక్రమాలు బాగా చేస్తారు ఎప్పుడైనా సరే నీలమ్మదన్న అనే వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బ్రాండ్ ఒక ముద్రాజు సమాజ సమాజం ఈరోజు రోడ్డు మీదకి వచ్చిందంటే అది నీలం మదన్ అని మొన్న పర్యాటక జరిగిన సభ గిట నీలంబదన్న రాంగ్ అని దద్దరిలింది సభ నీలంబదన్న లేకపోతే ఈరోజు ఈ ఈ జనాలు ఈ రోడ్డు మీద తినకుండే ఈ ముద్రా జాతి అనేది కుప్పకూలిపోతుండే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే నూట పదిహేను కాన్ నూట పదిహేను కాన్సరెన్స్ల మాకు ఒక్క టికెట్ గిట కేటాయించలేదు కేటాయించగా ఈరోజు నీలం అనే ఒక పులిబిట లేచి మనము అడుకోవద్దు మనం మన ప్రజలు మనం ఉన్నాం మన ఊటు మనం గుద్దుకొని మనం అసెంబ్లీకి పోదాము అసెంబ్లీకి పోయాక మన సత్తా అసెంబ్లీలో వినిపించి నేను వాళ్ళని చెయ్యాలి బీ బీసీ వాళ్ళను ఎమ్మెల్యేగా నిలబెట్ట చేయాలి నా మనకంటే ఒక గుర్తింపు ఉండాలి ఎప్పటికీ అంటే అగ్రకులాలను విమర్శలను వాళ్ళకి ఎంతో మాక అంత అని నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను మేము వాళ్ళకి అగ్రకులాశలకు మేము మేము వ్యతిరేకం కాదు వాళ్ళకి ఎంతో మాక అంతే హక్కుంది గెలిపించి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తాం ఒక ముద్ర పడంచర్ నుండే ఒక ముద్రాజు యువ ప్రపంచం మొదలు పెడతామని స్పష్టంగా చెప్తున్నాను నీల మద పాదయాత్ర అంటే ఒక శక్తి ఆయన దానికి పోవాలంటే ఆయన ఆయన పడంచర్ కంపల్సరీ ఎమ్మెల్యే అవుతాడు ఆయన తరపు నుంచి నా త నా తరపు నుంచి నే నేను ఒక వంద ఓట్లు రెండు వందల ఓట్లు ఐదు వందల ఓట్లు ఎంత వచ్చినా కానీ అంత వేపిస్తాను మదన అంటే మానవత్వం దా అంటే దానకర్ణుడు నా అంటే నా వాడు మదన నన్ను గెలిపించుకుని ఉండాలంటే పడాన్చరు పడాన్చరు గెలిపిస్తాము నేను కాకుండా మిగతా అందరూ కృషి చేస్తారు